హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను లెమన్ మింట్ సోడాని చేసి చూపించబోతున్నాను ఇది చాలా హెల్త్కి మంచిదండి వేసవి కాలంలో దీనిని ఒక గ్లాస్ తాగారంటే మీకు 100 ఏనుగుల బలం మాత్రం తప్పకుండా వస్తుంది నిజమండి పుదీనా అనేది మింట్ అనేది చాలా మంచిదండి హెల్త్కి దీంట్లో ఏ విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది బి కాంప్లెక్స్ ఉండటం వలన మనకి ఎప్పుడైనా నీరసంగా ఉందనుకోండి ఈ షర్బత్ని చేసుకుని ఈ సోడాని ప్రిపేర్ చేసుకుని మనం తాగితే పూర్తిగా నీరసం అంతా పోతుందండి నిజంగానండి మీరు తప్పకుండా ఈ లెమన్ మింట్ సోడాని తయారు చేసుకోండి ఇప్పుడు మింట్లో చాలా మంచి లక్షణాలు ఉన్నాయని చెప్పాను కదండి ఇప్పుడు మనకి నీరసంగా ఉన్నా ఒకప్పుడు కడుపు నొప్పిగా ఉన్నా కడుపు ఉబ్బరంగా ఉన్నా ఈ పుదీనాని మనం తీసుకున్నామనుకోండి క్షణాల్లో ఆ సమస్య అనేది పోతుంది అదేవిధంగా మింట్ అనేది మనం అందంగా కూడా తయారవుతామండి నిజంగానే చర్మానికి మంచి గ్లోనెస్ ఇస్తుందండి స్కిన్ గ్లోకి పుదీనా అనేది మింట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందండి అందుకనే నేను మింట్ తీసుకోవడం మాత్రం మొదలుపెట్టేసాను ఎందుకంటే స్కిన్ బాగుందనుకోండి షైనీగా ఉంటే ఎవరికి నచ్చదు అందరికీ నచ్చుతుంది కదా అందుకని ఈరోజు నేను మింట్ లెమన్ సోడాని తయారు చేసి చూపించబోతున్నాను నా ఛానల్ అయిన అక్క ఎలా చేయను అన్నదాన్ని ఫస్ట్ ఎవరు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి ప్లీజ్ చేశారు కదా సబ్స్క్రైబ్ ఓకే అడ్వాన్స్గా నేను మీకు థ్యాంక్స్ చెప్పేస్తున్నాను ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసేసారు కదా అందుకని ఇప్పుడు ఈ మింట్ లెమన్ సోడాని ఎలా చేస్తారో నేను చూపించబోతున్నానండి ఇప్పుడు మింట్ ఆకుల్ని అంటే పుదీనా ఆకుల్ని నేను తీసుకున్నానండి ఒక బౌలు ఈ పుదీనా ఆకుల్ని బాగా కడగాలండి ఎందుకంటే చాలా మట్టి ఉంటుంది అందుకని వాటిని శుభ్రంగా కడిగేసి నేను ఒక కప్పు పుదీనా ఆకుల్ని తీసుకున్నానండి తీసుకున్న తర్వాత సోంప్ అనేది మనకు దొరుకుతుంది కదండి హోటల్లో మనం భోజనం చేస్తాం చేసిన తర్వాత మనకి సోంప్ అనేది ఇస్తారు కదా దానిని మనం ఒక స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే సోంప్ అనేది డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని దీంట్లో కొంచెంగా వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేసిన తర్వాత పేస్ట్ అనేది ఈ విధంగా వస్తుంది తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పేస్ట్లో వాటర్ని అంతా సపరేట్ చేయాలండి ఎందుకంటే మనం జ్యూస్ అనేది తయారు చేసుకుంటున్నాం కదండి అందుకని మనకేం కావాలి ఓన్లీ వాటరే కావాలి అందుకని చెప్పేసి పూర్తిగా దీనిని ఫిల్టర్ చేసేసి దాంట్లో ఉన్న ప్లమ్ కానీ ఏమైనా ఉంటుంది కదా దానిని అంతా పక్కన తీసేసుకోవాలి పక్కన తీసుకొని ఇది పాడేయాల్సిన అవసరం లేదండి మనం ఏదైనా కూర చేసుకుంటున్నాం అనుకోండి ఆ కూరలో దీనిని వేసేస్తే మంచి ఫ్లేవర్తో చాలా బాగా వస్తుంది అందుకని దీన్ని వేస్ట్ చేయకండి ఏదైనా కూరలో ఉపయోగించుకోండి ఇప్పుడు మనం జ్యూస్ తీసుకున్నాం కదండి మింట్ పుదీనా ఆకులతో ఆ జ్యూస్ని మనం ఏం చేయాలంటే పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఒక మంచి మసాలా పౌడర్ చూపిస్తున్నానండి ఇదే దీనికి హైలైట్ ఇప్పుడు ఒక నేను బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లోని మనం కామన్గా వాడే సాల్ట్ని ఒక స్పూన్ వేసాను తరువాత బ్లాక్ సాల్ట్ అనేది మనకి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుందండి బ్లాక్ సాల్ట్ చాలా మంచిది హెల్త్కి అందుకని నేను ఆ బ్లాక్ సాల్ట్ని కూడా ఒక స్పూన్ అనేది తీసుకుంటున్నాను ఒక స్పూను బ్లాక్ సాల్ట్ కూడా వేయండి తరువాత జీరా పౌడర్ అంటే జీలకర్ర పొడి ఉంటుంది కదండి జీలకర్రని బాగా వేయించి ఆ పౌడర్ చేసి ఆ జీలకర్ర పొడిని కూడా మనము ఒక స్పూన్ అనేది తీసుకోవాలి ఎందుకంటే జీలకర్ర పొడి కూడా చాలా మంచిదండి హెల్త్కి ఎటువంటి ఉబ్బరం ఉన్నా డైజెషన్ సరిగ్గా లేకపోయినా జీలకర్ర పొడిని ఉత్తిగా మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దాంట్లో కలిపి తాగినా చాలా మంచిదండి అందుకే జీలకర్ర పొడిని ఒక స్పూన్ తీసుకోవాలి తర్వాత చాట్ మసాలా వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి అందుకనే నేను చాట్ మసాలాని హాఫ్ స్పూన్ తీసుకున్నాను తరువాత పెప్పర్ పౌడర్ని దాన్ని కూడా నేను ఒక స్పూన్ తీసుకున్నాను పెప్పర్ పౌడర్ని పెప్పర్ అంటే తెలుసు కదండి అది దగ్గుని తర్వాత జలుబుని వీటిని అన్నింటినీ తగ్గిస్తుంది మనకి పెప్పర్ అనేది అందుకని చెప్పేసి పెప్పర్ అంటే మిరియాలండి మిరియాల పొడిని నేను ఒక స్పూన్ తీసుకుని వేసుకున్నాను అన్నమాట తర్వాత వీటిని అన్నింటినీ బాగా కలపాలండి ఈ పౌడర్ని వేసి మనం లెమన్ మింట్ జ్యూస్ని మనం తయారు చేస్తామనుకోండి చాలా బాగుంటుంది అదిరిపోయే టేస్ట్ వస్తుందండి నిజంగా మీరు తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్స్లో నాకు మాత్రం తప్పకుండా తెలియచేయండి అక్క చాలా బాగా చూపించారు చాలా మంచి టేస్ట్గా ఉంది మాకున్న నీరసం అంతా పోయింది అని చెప్పాలి మీరు ఓకేనా
ఇప్పుడు నేను ఒక నాలుగు గ్లాసులు తీసుకున్నానండి. నాలుగు గ్లాసుల్లో నేను ఏం చేస్తానంటే మింట్ జ్యూస్, ముందు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఆ జ్యూస్ని ఒక్కొక్క గ్లాసులో నేను వేస్తున్నాను అన్నమాట. ఇది ఒక్కొక్క 2 స్పూన్స్ వేస్తే సరిపోతుందండి. నేను చూపించిన విధంగా 2 స్పూన్స్ ఒక్కొక్క గ్లాసులో వేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదండి, ప్లీజ్ కిందనే ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసేయండి. పక్కనే ఉన్న లైక్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. ఇప్పుడు నేను చేసి పెట్టిన మసాలా పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని 1/2 స్పూన్ నేను వేస్తున్నానండి. ఒకవేళ మీకు ఘాటుగా ఉంది, ఎక్కువ కాదంటే చాలా తక్కువగా కూడా మీరు వేసుకోవచ్చు. తరువాత లెమన్. లెమన్ అనేది చాలా మంచిదండి, ఎండాకాలంలో లెమన్తో మనం ఏం చేసినా చాలా హెల్త్కి చాలా బాగుంటుంది. ఎండాకాలం అనే కాదండి, ఎప్పుడైనా మనం లెమన్ నిమ్మకాయని యూజ్ చేస్తే అది హెల్త్కి చాలా బాగుంటుంది. ఈ లెమన్ యూజ్ చేయటం వలన కిడ్నీలో రాళ్ళు అనేవి ఏర్పడతాయి కదండి, అవి కూడా కరిగిపోతాయి. అందుకని చెప్పేసి లెమన్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి. అందుకనే నేను లెమన్ జ్యూస్ని నేను వేసాను. తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసాను, ఎందుకంటే ఎండాకాలం కదండి, చల్ల చల్లగా మనం తాగితే చాలా బాగుంటుంది, మంచి ఫీల్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి ఐస్ క్యూబ్స్ కూడా నేను వేసాను. ఐస్ క్యూబ్స్ తర్వాత ఇప్పుడు సోడాతో పూర్తిగా మనం గ్లాసును నింపేయచ్చు. నేను ఇక్కడ వాటర్నే యూజ్ చేస్తున్నానండి, సోడాను యూజ్ చేయలేదు. కానీ సోడా కనుక వేస్తే చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి సోడా పూర్తిగా సోడాతో మీరు గ్లాస్ నింపేయండి. ఒకవేళ సోడా వద్దు అనుకుంటే వాటర్తోనే నింపండి. తర్వాత మెయిన్ సబ్జా గింజలండి. సబ్జా గింజలు చాలా మంచిదండి హెల్త్కి, అందుకని నేను ఒక్కొక్క స్పూను సబ్జా గింజలు అనేది నేను వేస్తున్నాను. ఈ సబ్జా గింజల వలన మన ఒంటిలో ఉన్న వేడి అంతా పోతుందండి, అందుకని ఒక్కొక్క స్పూన్ సబ్జా గింజలు వేయండి. తరువాత వీటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, చెప్పలేనంత టేస్ట్గా ఉంటుంది. ఇది తాగితే రోజుకి ఒక్క గ్లాసు మనం తాగామనుకోండి, పూర్తిగా మన ఒంటిలో ఉన్న వేడంతా తగ్గిపోతుంది, నీరసం ఉంటే నీరసం అంతా పోతుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అక్క ఎలా చేయను అన్న నా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, తర్వాత నాకు ఎంకరేజ్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇటువంటి మంచి మంచి రెసిపీస్ కావాలా మీకు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.